ఆర్పై గారి ఇల్లు ఇల్లు చూసారండి, హోమ్ టూర్ కూడా చేసి పెట్టినట్టు. అదో పెద్ద ప్రాణండు వారిని అనగా నిజంగా మనం చాలా మంది అందరూ మామిడి కూడా తిట్టింది ఆ వీడియో చూసి. ఆర్పి ఆర్పి చంక నాకు అదే చెప్తున్నానండి, ఆర్పి చంక నాకు చూడు ఎంత గొప్ప బిల్డింగ్ కట్టాడో, అది వాల్యూ చూస్తే 3 కోట్ల పైనే ఉంటుంది. ఇదే నా ఇల్లు, ఇది నా బెడ్రూమ్, ఇదేమో మా తల్లిదండ్రులు ఉండేది, ఇది నా డైనింగ్ హాలు, ఇది నా ఇది, ఇది నా బొంగు అంటూ మొత్తం అంతా తిప్పేశాడు. యాక్చువల్గా వాడి ఇల్లు కాదు, ఆయన ఒక ఇంటీరియర్ డెకరేటర్, పెద్ద పెద్ద వాళ్ళ కోటీశ్వరులకి ఇంటీరియర్ డెకరేషన్ చేసే ఆయన ఇల్లు. ఆయన ఇల్లుని వీడు ఫోటోలు అవి నిండుగా పెట్టి వీడు సొంత ఇల్లుగా చూపించి మొత్తం తెలుగు ప్రేక్షకులందరినీ మోసం చేశాడు. అసలు అలా ఎలా సాధ్యం అండి, ఆయన ఎలా ఒప్పుకో? దానివల్ల వీడికి రేటింగ్ అండి. అదే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందండి, ఇప్పుడు షేకింగ్ శేషు ఎవరో అమ్మాయితో లేచిపోయాడు అని పెడతారు, నా ఏజ్ ఏంటి, నేను లేచిపోవడం ఏంటి, వీళ్ళు టపటపటపటప ఓపెన్ చేస్తారు. ఆ లేచిపోయిన అమ్మాయి కూడా సౌందర్యవతి, రూపవతి, గుణవతి, ఇంకా అసలు అలాంటి అమ్మాయిని ఎలా లేపుకుపోయాడు ఆ పక్కన. ఏమిటి ఇలాంటివి ఏమైనా చూసారా ఏంటి మీరు? పెడుతున్నారు అలాగా, తీరా చూస్తే ఏమి లేదు, అనుకున్నాడట కుదరలేదట అంటాడు చివరికి వచ్చి. లేపుకుపోదామని అనుకున్నాడట కుదరలేదట ఇలాగా. ఇప్పుడు వీడు కూడా ఏంటి, అది ఒక ప్రముఖ ఇంటీరియర్ డెకరేటర్ అండి, చాలా ఫేమస్ ఆయన. పెద్ద పెద్ద హీరోలకి, సినిమా వాళ్ళకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, వీళ్ళందరికీ కూడా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తాడు ఆయన ఇల్లు. ఎలా తెలుసు మీకు దీనికి ఏమైనా, దీనికి సంబంధించి ఏమైనా? నేను మా జబర్దస్త్ వాళ్ళని చాలా మందికి ఫోన్ చేశాను, ఎరా ఏంటో అంత గొప్ప ఇల్లు కట్టేశాడు మా ఆవిడ నన్ను తిడుతున్నాడు సంక నాకు, నువ్వు ఆడేమో 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేశాడు, ఉండవే బాబా ఆడు 3 కోట్లు బిల్డింగ్ పెడితే మరి నేను కనీసం పాకైనా వేయాలి కదా, అది నిజం ఎలా జరిగిందనేది. ఏ లేదన్నా ఆడి ఇల్లు కాదు, నువ్వు కూడా మోసపోయావా, అదేం లేదు, ఎవరిదో ఫ్రెండ్ ఆయనకి ఫ్రెండ్ ఇంటీరియర్ డెకరేటర్, వాళ్ళ ఇంట్లో వీడు షూట్ చేసుకుని పెట్టేశాడు. దానికి ఎంత రేటింగ్ వచ్చిందో తెలుసా మీకు, డబ్బులు వస్తాయి, వ్యూస్ వచ్చాయి, రేట్ అదే వ్యూస్ ఎక్కువ వచ్చాయి, వచ్చేటప్పుడు మంచి డబ్బులు వచ్చాయి వాడికి, అదొక హ్యాబిట్ అయిపోయింది. మనం ఏ జనాలు గొర్రెలు చేసేసాము, వీడు గొర్రెయ్యాడు అక్కడ, రేపటి రోజున వచ్చేది నిల్లి చూపించాలని అడిగితే వీడేం చూపించలేడు, అక్కడికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళని కొడతాడు, అది వాడిల్లు కాదు, ఏదో వాడుకుంటున్నాడు షూటింగ్ అన్నాడు తీసుకున్నాడు అన్నాడు, అది కూడా అదొక పెద్ద ఫ్రాడ్. ఇన్ని ఫ్రాడ్లు చేసేవాడు దేవుళ్ళు లాంటి ఆ జబర్దస్త్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నిందించడం, మనం ప్రశస్తంగా ఉండి మనం చక్కగా ఉండి మనం ఎదటి వాళ్ళని అన్నా కొంచెం హర్షిస్తారు. మన దగ్గర మరీ చండాలం ఉంది కదా, ఒక సంస్థను అలా దూషించడం, ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చాడు అదండి. ఇక శ్యామ్ గారి అమ్మాయి ఆవిడ కూడా జబర్దస్త్ అయితే మొత్తం మల్లెమాలని చూసుకోవటం అది చేస్తుంటారు. ఆవిడే అసలు స్టార్ట్ చేసింది, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాదు, స్వప్న గారి అసలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పిల్లలకి ఈ ఆలోచన. మన హిందీలో ఒక ప్రోగ్రాం ఉంది కపిల్ దేవ్ది, కపిల్ దేవ్, కపిల్ శర్మ, కపిల్ శర్మ షో, అది చూసి ఇంత అలాగే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, అలాంటి షో మనం చేయొచ్చు కదా, అందరూ అలాగే ఒక్కొక్క కమేడియన్ రావడం, ఏదో ఒకటి చేసేయడం, వెళ్ళిపోవడం, ఒక్కొక్క కమేడియన్ రావడం చేసేయడం, దానికి మంచి పాపులారిటీ వచ్చేసింది హిందీలో. ఇలాంటిది మనం ఎందుకు చేయకూడదు డాడీ, మనం చేద్దాం డాడీ, కొంతమందిని సెలెక్ట్ చేద్దాం, ఎందుకమ్మా మనకైంది నేను క్లిక్ అవ్వు అని అని చెప్పి చూశారు. డాడీ మేము చెయ్యాలి అంతే, చెయ్యాలనుకుంటున్నాం. ఇద్దరు అండి? ఇద్దరు పిల్లలు అనుకుంటాను, నాకు వివరంగా తెలియదు. స్వప్న గారు మాత్రం ఆవిడే అనుకుంటాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇవ్వగానే మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఆఫీస్ స్టాఫ్ని కూర్చోబెట్టి ఎవరెవరు ఉన్నారు ఏంటి లిస్ట్ తయారు చేయండి అని, అలా పలానా అతను ఉన్నాండి, పలానా అతను, అతను బాగానే ఉంటాడు, అలాగే అందరినీ పిలిపించి అప్పుడు ధనరాజ్, వేణు, రోలర్ రఘు, అప్పుడు ఎవరు కొంతమందిని పిలిచి టీం తయారు చేసి ఏదో ఒక అస్త్రంగా ఐ థింక్ 2013లోనే తయారు చేసినట్టున్నారు. 2014 నుంచి జబర్దస్త్ పికప్ అయింది కానీ 2013 నుంచే స్టార్ట్ చేశారు, ఏంటిది చేద్దాం ఇలాంటి షో అని ప్లాన్ చేసి అప్పుడే చలాక్ష అంటే ఉన్నట్టున్నారు కదండి. యా అన్నాడు, అది అందరినీ స్టడీ చేసి ప్రోగ్రాంలు తయారు చేసి ఎవరి కాన్సెప్ట్లు వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అది ఫస్ట్ షోకే మంచి రేటింగ్ ఇంప్రెషన్ పడిపోయింది. పడిపోగానే అమ్మయ్యా మన మాట నిలబడింది, వాళ్ళ నాన్న చెప్పిన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రొసీడ్ అన్నారు, ఇంకా దాన్ని కంటిన్యూ చేశారు. వాళ్ళ పాపలు తీసుకుని డెసిషన్ ఏం కాదండి, అసలు మీకు చెప్తున్నాడు కదండి జబర్దస్త్ గురించి ఏమీ పట్టించుకోడు ఆయనకు అనవసరం. ఏదైనా జబర్దస్త్కి పొరపాటు జరిగి ఏదైనా ఇబ్బందులు జరిగితే మాత్రం వాలిపోతాడు ఆయన, తప్పని వాలిపోతాడు. మొన్న అలాగే ఆ విషయం ఒకటి మాట్లాడాడు, ఏది వేణుని కొట్టారు కదా బయట ఆడియన్స్, నాగబాబు గారు వచ్చారు, అందరూ వచ్చారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రాలేదేమిటి, ఆయన ఎందుకు వస్తాడు, వేణుని ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎందువల్ల కొట్టవలసి వచ్చింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉండే మనస్పర్ధన ఏమిటి, అవన్నీ తెలుసుకుని కదా ముందుకు రావాలి. ఏం చేతను, హీజ్ ఏ బిగ్ మ్యాన్, ఆయన ఎప్పుడు ఎంటర్ అవుతాడు, ఇంకా
పరిస్థితి మారిపోయింది, ప్రాబ్లం అయిపోతుంది అన్నప్పుడు ఆయన దిగాలి సీన్లోకి. అయినా వచ్చేటంటే మీడియా ముందుకు వచ్చే అక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు కదా పని. బ్యాక్గ్రౌండ్ మాట్లాడారు, అమ్మో చాలా పని చేశారు. కేసీఆర్ గారితో మాట్లాడారు, మన తలసాని శ్రీనివాస్ చాలా, ఆయన పాపం ఎంత చేయాలో ఇంటీరియర్గా చాలా చేశాడు. మీడియా ముందుకు రాలేదు అని ఏ విషయంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు? ఓకే, వీడు మా తింగరవాగుడు వాగేశాడు అక్కడ ఆ టీవీ దగ్గర కూర్చొని చూశారు, అందరూ వచ్చారు, ఆయన రాలేదు. ఆయన మెంటాలిటీ ఏంటో అర్థమైందా? ఆయనకు సంపాదించడమే, ఆయనకు అదే కావాలి. అలా అనేటప్పటికీ నాకు ఇంకా బాధ కలిగింది, ఆయన ఎందుకు రావాలి బయటికి? అసలు జబర్దస్త్ మీద రకరకాల కేసులు కూడా పడ్డాయి అప్పుడు కూడా, ఎప్పుడు అవన్నీ ఆయనే తీసుకున్నాడు. ఆర్టిస్టులు ఎవరిని సఫర్ చేయలేదు, ఎవ్వరు మీరు ఎవ్వరు సఫర్ అవ్వదు. నేను చూసుకుంటా ఎన్ని కేసులు అని, మీరు ఎవరు కోర్టు కూడా అటెండ్ అవ్వకలేదు. ఒక వండర్ఫుల్ లాయర్ని పెట్టి ఆయనే అన్ని టప్ 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 అని కొట్టేశారు కేసులు. అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దీని మీద కేసు వేస్తాడు బొర్రలేదు టెక్ టక్ ఏ రోజు గారు చూపించారు ఎన్ని కేసులు అని అన్నీ అందరు జడ్జిలు కొట్టి పారేశారు. కొంతమంది పేషెంట్లు బతుకుతున్నారండి ఈ జబర్దస్త్ షో వల్ల. అలాంటి షోని నిర్మించిన ఆ నిర్మాత మీద వీడిని నిందలు వేస్తాడా? అసలు వాడు మనిష ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా బాధ కలిగిందండి ఇప్పటికీ. నేను ఈ మీ ఛానల్ ద్వారానే చెప్పేది ఏంటంటే, టోటల్ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ మీరు ఆ తల్లికే పుట్టుంటే, ఆ జబర్దస్త్ అనే కులంలో, ఆ కామెడీ కులంలో పుట్టుంటే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి వాడికి. ఇస్తేనే మన తండ్రి మాట నిలబెట్టిన వాళ్ళు అవుతాం, లేదంటే వాడి బాటలోనే మీరు నడిచినట్టు అవుతుంది. ఇది నేను వాళ్ళందరికీ చెప్తున్నా, స్ట్రైట్ వార్డ్ అది. ఇప్పుడు వాళ్ళతోటే కలిసి పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక ఛానల్లో ఇప్పుడు అభి కూడా ఉన్నాడు, తర్వాత చమక్ చంద్ర, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా ఖండించవచ్చు ఇలాంటి మాటల్ని. ఖండించాలి, ఖండించాలి. ఇప్పుడు అభి కూడా పాపం వాడికి ఏదో రెమ్యునరేషన్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారో ఏమిటో వెళ్ళాడు, తప్పలేదు. కానీ ఏం చెడ్డగా మాట్లాడలేదే జబర్దస్త్, అది మనిషి యొక్క మానవత్వం, అది అలా ఉండాలి. అంతేగాని సంస్థను దూషించకూడదు. ఇంత నీచంగా మాట్లాడేవాడు వీడిని ఒక్కడనే చూశాను. ఆ కోపంతో బయటకు వచ్చి అది లోపల ఉంచుకోలేక ప్రేక్షకులు కక్కుదామని, ప్రేక్షకులందరికీ తెలియజేద్దామని, మా జబర్దస్త్ నిర్మాత దేవుడు అని చెప్పడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను. ఏదో ఆశించి రాలేదు ప్రేక్షక దేవుళ్ళారా, నేను ఏది ఆశించలేదు. అది తప్పని ఖండించడానికే వచ్చాను. మీరు మంచిగా స్వీకరిస్తారని, ఆ మూర్ఖుడు చెప్పిన మాటలు నమ్మరని ఆశిస్తున్నాను. ఈ మధ్య ఇంటివాడు కూడా కాబోతున్నాడండి, మరి ఏంటి మాట? ఏదో విన్నానండి, ఏదో వైజాగ్ గాజువాక దగ్గర ఒక పూరి కుటుంబం అండి, పూర్ ఫెలోస్ అమ్మాయిదా ఆ ఫ్యామిలీ. వాళ్ళు అక్కడ ఉన్న అమ్మాయిని 2 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడని కేసు పెట్టడానికి కూడా డబ్బులు లేనంత పూర్ ఫ్యామిలీ. 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి మొన్న మధ్యనే ఎంగేజ్మెంట్ జరిగింది. అది అంతటి ప్రబుద్ధుడు, సరే తప్పలేదు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళు ఆవిడని బాగా చూసుకుంటాడు, ఆనందం. నేను దాన్ని ఏమి ఖండించట్లేదు. బట్ ఆ కుటుంబాన్ని కూడా వీడు ఆదుకోవాలి, వాళ్ళ ముద్దుల బిడ్డ కదా. అదొక్కటి వాడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పాపం వాళ్ళు పూర్ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, అయ్యో మా అమ్మాయిని ఇలా తీసుకెళ్ళిపోయాడు, తాడు బొంగరం లేదు నీకు ఇచ్చిన ఎలా పెళ్లి చేస్తానని అన్నారట. అక్కడ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటంటే జబర్దస్త్లో చేసేవాడు తనకు ఫేమ్ ఉంది అంటే 2 ఇయర్స్ బ్యాక్. అప్పటికి ఎక్కడుందండి 2 ఇయర్స్ బ్యాక్ వాడికి అంత ఫేమ్ ఎక్కడుందండి? టీమ్ లీడర్ కాదు, కంటెస్టెంట్గా చేస్తూ ఉండేవాడు, అంత ఫేమ్ ఏం లేదు. అప్పుడు తీసుకొచ్చాడు, తాడు బొంగరం లేదు నీకు ఎలా ఇచ్చాను నా బిడ్డని, ఏముందని నీకు ఏమున్నాయి ఆస్తులు చూపించు అని అడిగితే అక్కడున్న ఫ్రెండ్స్ని అడిగాడట, ఎరా మీ ఆస్తులు ఏమన్నా నాకు రాస్తే ముందు పెళ్లి చేసుకుని తర్వాత మీకు రాసేస్తాను అన్నట్ట. వాళ్ళే నాకు స్వయంగా చెప్పారు. అవునా, ఇదేంటండి? ఏమిటో మరి వాడంటే అలాంటి గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నిందిస్తాడా? అసలు అలా ఎవరైనా ఒప్పుకుంటారా? అక్కడ అన్నారట, ఏరే మీ అంత వెర్రివేదల్లా కనపడుతున్నావు, చెవులు ఏమైనా పూలు కనపడితే మా ఆస్తి నీకు రాయాలా, రాస్తే నువ్వు వాళ్ళకి చూపించి పెళ్లి చేసుకుని మళ్ళీ మాది మాకు రాసేస్తావా, ఎవరే నువ్వు చేసుకుని చేసుకోలేకపోతే అని ఇలాంటి ఏదో తిప్పిరీలు పెట్టకు అని వాళ్ళు అన్నారట. వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడారు, చెప్పారు అక్కడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు. నేనంటే వైజాగ్లో దగ్గర దగ్గర 10 ఇయర్స్ జాబ్ చేశాను టీవీఎస్ కంపెనీ సుందర మోటార్స్లో. అక్కడ నాకు భయంకరమైన సర్కిల్ ఉంది, ఎనీ న్యూస్ నాకు ఇమీడియట్లీ వచ్చేస్తుంది వైజాగ్ న్యూస్, వాళ్ళ ద్వారా తెలిసింది. నేను అక్కడ జబర్దస్త్లో రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అని ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అనౌన్స్మెంట్ కమ్ మిమిక్రీ చేసేవాడిని, అందువల్ల అక్కడ ప్రేక్షకులందరికీ నేను సుపరిచితుండి అని చేత నాకు అక్కడ చిన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళందరూ చెప్తారు ఇలా ఇలా జరిగిందండి, వచ్చాడండి గొడవ అయింది, మేమే సర్ది చెప్పి
తల్లిదండ్రులకు చెప్పి పంపించామండి వాళ్ళందరూ చెప్పారు. బట్ వాళ్ళు ఇదే అన్నారు పాయింట్, తాడు బొంగరం లేదు, నీకేమీ లేదు, పిల్లని ఎలా ఇచ్చేవి, నీకేముంది ఆస్తి చూపించు, చేసేస్తాం మేము, ఏమీ చూపించలేదు.